అదే ఆనర్ ఇప్పుడు ఇలా ఉంది యువర్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన ఆధ్వర్యంలో సిటీస్లో కూడా బ్యూటిఫికేషన్ వర్క్స్ ఫేస్ లిఫ్ట్ ఆఫ్ ద సిటీస్ పని కూడా జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా కర్నూలుకి వస్తే కొండారెడ్డి బ్రిడ్జ్ని చూడాలని చెప్పి ఉంటుంది. కానీ కొండారెడ్డి బ్రిడ్జ్ ఏరియానే పూర్తిగా నెగ్లెక్ట్ చేసి పెట్టిన పరిస్థితి. దానికోసమే ఆల్మోస్ట్ కోవిడ్ సమయంలోనే దీని గురించి ప్లానింగ్ చేయడం జరిగింది. ఆ రోజునే కమిషనర్ గారు డీకే బాలాజీ గారు నేను కలిసి ఆ రోజు నుంచి ఇక్కడ ఏదో ఒక మంచి పార్క్ రావాలా, రిక్రియేషన్ ఏరియా రావాలా, ఫ్యామిలీస్ వచ్చి సాయంత్రం పూట మంచిగా టైం స్పెండ్ చేసేటట్టు ఉండాలా, అలాంటి బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్ని ఇక్కడ క్రియేట్ చేయాలని చెప్పి మరీ ముఖ్యంగా ఈ కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర ఒక పార్క్ని, ఫౌంటైన్ని, అలాగే కల్చరల్ యాక్టివిటీస్ చేసే అవకాశం ఏర్పాటు చేసే విధంగా సౌకర్యాలని, అలాగే ఇక్కడ ఎన్నో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ని పిల్లలు పెద్దలు అందరూ వస్తే ఒక ఎంజాయ్ చేసి రిలాక్స్ అయ్యి ఈ స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరన్మెంట్లో ఉండిపోయేటట్టు ఒక బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్ని కర్నూలు నగరంలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గౌరవ కమిషనర్ గారు, గౌరవ మేయర్ గారి సహకారంతో ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా జగన్న స్మార్ట్ స్ట్రీట్ అని చెప్పి బిర్లాగడ్డ దగ్గర టేకప్ చేస్తున్నాము. అలాగే ఈట్ స్ట్రీట్ని కంప్లీట్ చేశాము. అతి త్వరలో బిర్లాగడ్డ దగ్గరనే అది కూడా ఓపెన్ చేయబోతున్నాము. రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ తీసేసుకున్నాము. రివర్ ఫ్రంట్ని చాలా బ్యూటిఫుల్గా తీర్చిదిద్దే అందుకు టెండర్స్ అయిపోయినాయి, పని స్టార్ట్ కాబోతుంది. ఇట్లాంటివి ఎన్నో కార్యక్రమాలు కర్నూలు నగరానికి ఫేస్ లిఫ్ట్ అయ్యే విధంగా, కర్నూలు నగరానికి మేలు చేకూర్చే విధంగా, కర్నూలు నగరంలో ఉండే వాసులు వాళ్ళు దీనిని ఉపయోగించుకొని ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు కొంచెం టైం స్పెండ్ చేసేటట్టు ఇవన్నీ ప్రాజెక్ట్స్ కూడా చేయడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.